హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము మన ప్రీవియస్లో చెప్పాను కదా, మనకి కొమ్మల ద్వారా మనకి పేపర్ ప్లాంట్ ఎలా నాటుకోవాలని చెప్పేసి కూడా మీకు చూపించడం జరిగింది. ఆ పద్ధతిలో మీరు నాటుకోండి, ఈజీగా పేపర్ ప్లాంట్ మీరు బయట కొనుక్కోకుండా మనము ఈజీగా మన గార్డెన్లోనే కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న అప్డేట్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అవి ఎలా ఉన్నాయి, అవి గ్రోత్ ఎలా వచ్చాయి కూడా ఇప్పుడు చూపిస్తాను. మూడు కంటైనర్లు నాటుకున్నాను చెప్పాను కదా, చూపించాను కూడా మీకు. ఆ మూడు కంటైనర్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా ఉన్నాయో చిన్న ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మీకు మనం పేపర్ ప్లాంట్ ఏ విధంగా చూడని వాళ్ళు ఎవరైనా, కొత్త వారు ఎవరైనా ఉంటే దాన్ని ఏ విధంగా మనం కొమ్మల ద్వారా ఈ పద్ధతి అయితే మనం ఫాలో అయితే దాన్ని ఈజీగా మనం జర్మినేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగింది కదా. ఆ వీడియోని కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరుగుతుంది, మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని అది ఎలా మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అని చెప్పేసి ఆ వీడియో మీరు చూసి మీ గార్డెన్లో మీరు కూడా కొమ్మల ద్వారా కూడా మన పేపర్ ప్లాంట్ పెంచుకోవచ్చండి. ఇప్పుడు మన గార్డెన్లో అవి ఎలా ఉన్నాయో కూడా ఆ మొక్కలు చూపిస్తాను, రెండు వీడియోకి వెళ్దాం. చూశారు కదా, అప్పుడు మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, ఇందులో ఒకటి నాటుకున్నాను, ఇంకా మీ బ్యాక్ సైడ్ రెండు ఉన్నాయి అటు సైడు. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఆ రోజు మనం పెట్టిండేదేను, మళ్ళీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియదు. దగ్గరగా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇదైతే కొద్దిగా డల్ అయిపోయింది. చూసారా, చిగుర్లు అయితే ఉన్నాయి, వాటర్ ఏం తక్కువైనట్టుంది. చూసారా చూడండి, మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే అయిందండి. మనం వాటర్ అయితే సరిపోద్ది, కొద్దిగా వాటర్ ఇచ్చేద్దాము. చూడండి, రెండు చిగురు వచ్చినాయి కానీ ఎండిపోవడం జరిగింది. కానీ దీనికైతే కొద్దిగా మనం రూట్స్ డెవలప్మెంట్ కావడానికి మనం అలోవేరా వాటర్ కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, చూడండి, అది అప్పుడు బంద్ చేసిండేది, బాటిల్ పెట్టాను. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు, ఇంకా రెండు కంటైనర్లు ఉంది, అది కూడా చూపిస్తాను. చూశారు కదా, ఇక్కడ ఈ కంటైనర్ కూడా ఒకటి నాటుకున్నాను. ఈ మొక్కలను చూడండి, ఆ కూర కానీ ఈ విధంగా ఎలా మలిచేసాయో. ఓకే, ఇదైతే గ్రోత్ లేదండి, చూడండి ఇదైతే చనిపోయింది. ఇంకా ఆప్షన్ ఉండేది ఒకటేను, ఆ ఒకటి కూడా చెక్ చేద్దాం మనం. ఓకే చూడండి, ఇక్కడైతే ఇందులో కూడా రెండు మూడు నాటుకున్నాను అనమాట. నిన్న వచ్చేసి ఇక్కడ ఉండిన గడ్డి అంతా తీసేశాను. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అయితే మనకి ఈ మొక్కలు అనేది చిగురు రావడం జరిగింది. చూశారు కదా, ఈ విధంగా మనము ఈజీగా, ఎందుకంటే ఈరోజు వాటరింగ్ ఇవ్వలేదండి దానికోసం అని చెప్పేసి దీనికి కొద్దిగా డల్ అయినట్టున్నాయి. చూసారా చూడండి, ప్రజెంట్ అయితే ఇది ఇంతకుముందు ఇది ఉంచాను అనమాట నిన్న, ఇది ఇలాగ ఉంచేస్తాను. ఇంకా కొద్ది రోజులు మనం ఇలాగే ఉంచుకున్నట్లయితే మనము ఆ మొక్క చనిపోకుండా ఉంటుంది. ఇలాగ గట్టిగా ఉంచేసేయండి, ఇంకా అది ఇంకా గ్రోత్ కావాలి. మనము ఈ రూట్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మనము అలోవేరా కొద్దిగా వాటర్ మిక్స్ చేసి అలోవేరా నీడ్ వాటర్ మనం ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే ఆ రూట్స్ అనే డెవలప్మెంటు బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోలో మనం కొమ్మల ద్వారా పెంచుకున్నటువంటి ఇది మనకి పేపర్ ప్లాంట్ అనమాట. ఇవైతే మనకి సక్సెస్ అయినాయి, అక్కడ ఉన్నటువంటి రెండు అవి డల్ అయిపోయేసి చనిపోవడం జరిగింది. ఇవి రెండు అయితే మనకి గ్రోత్ చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ తర్వాత కూడా ఏమైతే చూద్దామండి. ఓకే బాయ్.